తల్లిదండ్రులను కోల్పోయి తమ్ముడు చదువు కోసం తన చదువును త్యాగం చేసిన ఓనూరు పేద యువతికి సేవ్ ద టాలెంట్ ఫౌండేషన్ సంస్థ అండగా నిలిచింది. డిఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ తరపున శ్రీలతకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇటీవల కొన్ని దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాల ఆధారంగా శ్రీలత విషయం తెలుసుకున్న సిద్దిపేటకు చెందిన సేవ్ ద టాలెంట్ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వినయ్ తన బృందంతో కలిసి ఆదివారం శ్రీలతను పరామర్శించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేతనైన సాయం చేస్తామని భరోసానిచ్చారు. అదే కాలేజా? ఏం గ్రూప్ తీసుకోసా? బాగా కష్టపడాలన్నా, హార్డ్ వర్క్ చేయాలా, మంచి సిన్సియర్గా మంచి ర్యాంక్ సంపాదించాలి. ప్రతి దాంట్లో కూడా కాంపిటేటివ్ మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేయి. చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. పనికిరాని అలవాట్లు రాకూడదు, పనికిరాని శోభ చేయొద్దు. మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ రకంగా ఉండాలనే సంగతి అనేది ఆలోచించి ఆచరించి అడిగేసి చదువుకొని మంచి పై స్థాయికి దిగితే అందరం కూడా సంతోషపడతాం. అందరికి కూడా మీరే ఆదర్శంగా ఇంత కష్టపడి పైకి వచ్చారని పేరు రావాలి. కాబట్టి సమయభావం అనేది ఉండకూడదు, ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. తర్వాత అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాం. ఇంకా చాలామంది ముందుకు వస్తారు. మీకు అన్ని రకాల అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ.